హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి బజెట్స్లో త్రీ టైప్స్ అనేవి ఇప్పుడు వరకు చెప్పడం జరిగిందండి ఇది ఫోర్త్ మోడల్ ఇది ఫోర్త్ టైప్ క్లాసిఫికేషన్ టైప్ అండి క్లాసిఫికేషన్ టైప్ అంటే ఏం లేదు మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఫైవ్ క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా పారాగ్రాఫ్ ఇచ్చారంటే ఫైవ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి మనం తెలుగుగా వీటిని ఆన్సర్ చేయగలగాలి ఎలా ఆన్సర్ ఇప్పుడు అని చెప్తాను అలాగే ఇప్పుడు వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకి ఇలా క్లాసిఫికేషన్ టైపు ఇచ్చినప్పుడు మనకి ఇలా పారాగ్రాఫ్ ఇచ్చారు కదా ఈ పారాగ్రాఫ్ అనేది మనం చాలా క్షుణ్ణంగా చదవాలండి ఇలా క్షుణ్ణంగా చదవడం వల్ల మనం కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది మన చిన్న చిన్న లాజిక్లో మార్క్స్ పోయే అవకాశం ఉంది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కనుక మనం ఈ ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతాము నెంబర్ ఆఫ్ సమ్స్ చేయండి దానివల్ల ఎక్స్పీరియన్స్ అనేది వచ్చి మనం ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలుగుతాము ముందుగా ఈ పారాగ్రాఫ్ను క్షుణ్ణంగా యొక్క రిలేషన్షిప్స్ ఏంటి అన్నది మనం గట్టిగా గుర్తించుకోవాలి అసలు మనం ఏమి ఇచ్చారు ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం అఖిల్ మనీ కన్నా పెద్దది అంటే ఏంటండి ఇక్కడ అఖిల్ కన్నా పెద్దది అంటే కన్నా పెద్దది పెద్దవారు ఎవరు అఖిల్ అని చెప్పేసి ఇక్కడ అన్నారు అలాగే గోవింద్ కన్నా పెద్దవాడు కానీ అఖిల్ కన్నా చిన్నవాడు అని చెప్పేసి ఇచ్చారు మన ఫస్ట్ రిలేషన్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూద్దాం అఖిల్ కన్నా పెద్దది అఖిల్ కన్నా పెద్దది అంటే మనం మనీ రాసుకుందాం ఫస్ట్ మనీ రాసుకుందామా అఖిల్ కన్నా పెద్దది అంటే అఖిల్ అన్నవారు దీనికన్నా పైన ఉంటారు పెద్దది కాబట్టి కదా ఓకే ఓకే బాగానే ఉంది గోవింద్ కన్నా పెద్దవాడు కన్నా గోవింద్ అన్నవాడు ఏంటండి పెద్దవాడు అంటే మణి ఇక్కడ ఉంది అంటే పెద్దవాడు అంటే ఏంటి అఖిల్ కన్నా పెద్దవాడు ఉండొచ్చు లేకపోతే ఈ తినకన్నా ముందు రావాలి కదా నెక్స్ట్ కూడా చదువుదాం కానీ అఖిల్ కన్నా చిన్నవాడు అఖిల్ కన్నా చిన్నవాడు ఇక్కడ ఏమంటాడు క్లియర్గా అడిగాడు గోవింద్ అనేవాడు మణికన్నా మణికన్నా పెద్దవాడు అలాగే అఖిలకన్నా చిన్నవాడు అంటే వీటి మధ్యనే వస్తాడనమాట ఎవరు గోవింద్ అన్నవాడు వీళ్ళ మధ్యన వస్తాడు వీళ్ళ మధ్యన ఉంటాడనమాట ఓకేనా అర్థమైందా అఖిల్ కన్నా పెద్దది మణి కన్నా పెద్దవాడు కదా ఓకేనా అఖిలే పెద్దోడు కదా మనీ అఖిల్ పెద్దోడు అని చెప్పేసి కూడా చెప్పాడు అలాగే ఇక్కడ గోవింద్ కన్నా పెద్దవాడు కన్నా పెద్దవాడు గోవింద్ ఓకే బాగానే ఉంది కానీ అఖిల్ కన్నా చిన్నవాడు అఖిల్ కన్న చిన్నవాడు అంటే కిందకి సరిపోయింది కదా ఆర్డర్ తర్వాత చూద్దాం కపిల్ రామ్ మరియు కన్నా చిన్నవాడు అంటే కపిలు రామా అన్నవారు కన్నా చిన్నవారు అంటే ఈ ముగ్గురి కన్నా ఈ రా కపిలు రామా అన్నవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా అప్పుడు ఏమొస్తుంది వీళ్ళ తర్వాతే కానీ వీలు వస్తుంది అప్పుడు మరియు మనీ కన్నా పెద్దవాడు ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం ఏంటి అంటే మరి కపిల్ రాము వీళ్ళకన్నా చిన్నవాడు అని ఇచ్చారు కానీ మరి ఇందులో కపిల్ పెద్దవాడు రామ్ పెద్దవాడు మనం క్లియర్గా మెన్షన్ చేయలేదు నెక్స్ట్ కూడా చదువుదాం అప్పుడు ఏమైంది మనీ రామ్ కన్నా పెద్దది అంటే మణి అన్నవాడు ఏంటి రామ్ కన్నా పెద్దది అంటే ఇక్కడ రామ్ అన్నవాడు ఏంటి మనీ తర్వాత వస్తారన్నమాట ఓకేనా అర్థమైందా ఇప్పుడు రామ్ ఉందా రామ్ కన్నా పెద్దది రామ్ కన్నా పెద్దది అని చెప్పేసి అన్నాడు అంటే మణి తర్వాత రామ్ వస్తాడు అనమాట అప్పుడు ఇంకేం మిగిలింది మన కపిలు మిగిలాడు కపిలు ఇంకేమవుతాడు చిన్నవాడు కదా కన్నా చిన్నవాడే కదా అప్పుడు ఆల్రెడీ మనీ పెద్ద రామ్ కన్నా పెద్దది అంటే దీనికి వచ్చింది తిన తర్వాత నేను వచ్చాడు అప్పుడు ఏమవుతుంది కపిలే మిగులుతారు కాబట్టి కపిలే మిగిలాడు అనమాట ఓకేనా మనకి ఈ ఆర్డర్ వచ్చేసి ఇలాగనమాట ఓకేనా ఆర్డర్ వచ్చేసి ఇలాగ ఇలాగనమాట ఓకేనా ఇప్పుడు ఇలాగ ఆర్డర్ మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం కదా ఈ ఆర్డర్ బట్టి మనం క్వశ్చన్స్ అనేవి ఇస్తే మనం క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతాం ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం మనం ఇలా క్షుణ్ణంగా చదివి ఇలా పారాగ్రాఫ్ తర్వాత ఇలా తయారు చేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకున్నాక ఇంకా ఈ పారాగ్రాఫ్తో పెద్దగా పని లేదు మనం ఎప్పుడు ఇంకా ఇదే చూసుకోవాలి మనం కరెక్ట్గా చేసామో లేదా ఇక్కడే మనకు డిసైడ్ అవుతుంది ఇది కరెక్ట్గా చేయగలిగితే కనుక మనం ఆ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం కదా ఒక క్వశ్చన్ చూద్దాం మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గోవింద్ మరియు రామ్ల రామ్ల వయసులో కన్నా మధ్య వయసు కలిగినది ఎవరు అంటే గోవిందు రాములు అంటే రాముల గోవింద్ ఉన్నాడు గోవింద్ పైన ఉన్నాడు ఓకే మరి రాముల వయసులు గోవింద్ మరియు రాములు గోవింద్ ఏమి ఉన్నాడో రామ్ ఏమో ఇక్కడ ఉన్నాడు ఓకేనా అలాగే ఏమన్నాడు కన్నా మధ్య వయసు మధ్య వయసు ఎవరు గోవింద్ అడిగాడు రాము అడిగాడు మధ్య వయసు ఎవరు ఉన్నారు మణి ఉన్నారు ఓకేనా అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ చదవండి గోవింద్ మరియు రాముల మ రాముల వయసుల కన్నా మధ్య వయసు వీళ్ళిద్దరు గోవిందు రాముల మధ్య వయసు ఎవరున్నారని చెప్పేసి ఇక్కడ అడిగారు మనకి ఎవరున్నారు మనీ ఉన్నారు మనకు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఈజీగా చేయ ఇలా పారాగ్రాఫ్ని ఎలా రాసుకుంటే కనుక మనం ఈజీగా చేసేయగలుగుతాం అనమాట మనీ ఉన్నారు కదా అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనీ అవుతుంది అంటే ఆప్షన్ వన్ వన్ అన్నది మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనీ మరియు ల వయసు కన్నా మధ్య వయసు కలిగినది ఎవరు ఇక్కడ ఏమైనా క్లియర్గా మనీ అండ్ కపిల్ వయసు మధ్య కళ వయసు ఎవరిదని అడిగారు మణి ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నాడు కపిల ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నాడు వాళ్ళ మధ్య వయసు ఎవరున్నారు రామ్ ఉన్నారు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మనకి ఇలా ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం అందరిలోకి వయసుల పరంగా మధ్య ఉన్న వయసు ఎవరిది అందరిలోని మొత్తం వీళ్ళందరిలోని మధ్య వయసు ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు ఒకటి రెండు ఒకటి రెండు మధ్యలో ఉన్నది ఎవరు మనీ ఉన్నారు కింద నుంచి రెండు పైనుంచి రెండు కదా అందరిలో వయసు పరంగా మధ్య వయసులో ఉన్నది ఎవరు మనీయే కదా మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మనకు మధ్య వయసు అన్నది అడిగారు అందరిలోనే అడిగారు ఇందాక పలానా పలానా పేర్లు మధ్య వయసు ఎవరిదని అడిగి చెప్పేసి అడిగారు ఇక్కడ మాత్రం క్లియర్గా మొత్తం అందరితో కలిపి మధ్య వయసు ఎవరిదని అడిగితే మన మనీ అన్నవర్ ఆన్సర్ అయ్యింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అందరిలోకి ఎక్కువ వయసు కలిగినది ఎవరు ఆల్రెడీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది అఖిలన్న వాళ్ళు వీళ్ళందరికన్నా పెద్ద వయసు కదా ఇక్కడ పెద్ద వయసు అని కాకుండా అందరిలోకి ఎక్కువ వయసు అని అడిగారు ఎక్కువ వయసు అంటే ఎవరు అఖిలే కదా అందరికన్నా పెద్దవారు అవుతానే కదా ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అఖిల్ ఉందా ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ త్రీ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది మనం ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట ఓకే మనం ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం మనం ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్దాం అందరిలో అందరిలోకి చిన్న వయసు కలిగినది ఎవరు వీళ్ళందరిలోని చిన్న వయసు ఎవరు కలిగి ఉన్నది అన్న వాళ్ళకి అందరికన్నా చిన్నవాడు కదా మనకి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అన్న వాళ్ళు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం క్లియర్గా ఇలాగా రాసుకుని ఏది ఇచ్చినా కూడా మనం ఒక కాన్సెప్ట్ రూపంలో ఒక లైన్ వాటి యొక్క రిలేషన్ బట్టి మనం రాసుకుంటూ వెళ్తే అసెంబ్లీంగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే మనకి ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో ఈజీగా ఇలాగ ఆన్సర్లు అనేవి చేయాలి ఫస్ట్ మనం పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఇలాగ రాసుకోవాలి ఏదైనా ఎప్పుడైనా ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా కూడా ఇలా క్వశ్చన్స్ అడిగి వాటి రిలేషన్స్ అడిగి ఇలాగ ఇస్తే కనుక మనం ఇలా రాయగలగాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్